సార్ ప్రజాపాలన పైన మా ఈ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ రిఫరెండంగా చూపించిందని చెప్పి చెప్తా ఉన్నారు. బీజేపీకి కాంగ్రెస్కి సిరిసాం సీట్లు తీసుకున్నారండి దీనిది. సో ఏం చెప్తారు సార్, బీఆర్ఎస్ పని అయిపోయినట్టునే కావాలన్నట్టు? అంటే ఇది ప్రజలు ఆయా పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి సరి అయిన తీర్పు ఇచ్చింది అనేది నా అభిప్రాయం. ఎంత చేసుకుంటే అంత అంటారు. ఈరోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆట తన ఆడింది. చెస్ గేమ్లో ఎంత ఆడాలన్నా అంత ఆడింది. బీజేపీ ఎంత ఆడాలన్నా ఆడింది. బీఆర్ఎస్ తరఫున ఆట ఆడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆట ఆడలే వాళ్ళు. ఇప్పుడు మనము మ్యాచ్ ఆడుతూ ఉంటాం, క్రికెట్ మ్యాచ్ ఆడు, ఓ 5-6 గ్రూపులు ఆడుతూ ఉంటాయి. సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఏమవుతాడు? వాడు ఎలిమినేట్ అయిపోతాడు కదా. రెండు జాతీయ పార్టీలో చదరంగం ఆడినాయి అంటారా? అంతే మరి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు చదరంగం ఆడిండ్రు. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే వాళ్ళు ప్రజలు ఎవరికి ఎక్కువ కాకుండా, ఎవరికి తక్కువ కాకుండా, ఎవరు విర్రవీగకుండా, ఎవరు అహంకారానికి పోకుండా తీర వాళ్ళు దగ్గర పెట్టుకొని, బిడ్డ మీరు తిక్క తిక్క చేస్తే మూడో వారిని పట్టిన గతే మీకు పడుతుందా అని చెప్పకనే ప్రజలు చెప్పారు. ప్రజలు చాలా గొప్పోళ్ళు, చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఏ వీడు డబ్బులతో ఒట్టేస్తాడు, లేకపోతే అది చేస్తే ఒట్టేస్తాడు, వీడికి ఏం తెలివి ఉంది అని అనుకుంటారు. అట్లా ఏముండదు. ప్రజలు చాలా చాలా ఆలోచన చేసే ఈ తీర్పు ఇచ్చిండ్రు. మీరు గినక ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ బతుకు బండారం అయిద్దని చెప్పడానికే చెప్పారు. విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి తీర ముగుదాడేసారు. అరే మా కోసం తీర కొట్టారా నాయన, నువ్వేదో అటు ఇటు ఆడుతున్నావు, గిల్లగిల్లా నువ్వు ఆడుతున్నావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నావు అని బీజేపీకి ఇంత అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలు మరి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తారా సార్? ఎంపీ స్థానంలో ఉండి అక్కడ కొట్లాడగలుగుతారా? అంటే అక్కడ ఉన్న పెద్ద సార్లకి లొంగిపోతారా? చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి దీనిపై. ఇప్పుడు ప్రజలు ఏదో పెను మార్పులు చేస్తారు, నిధులు తీసుకొచ్చి ఏదో గొప్ప పెద్ద పెద్ద మార్పులు చేస్తారు అని ఏమనుకుంటలేరు. వాళ్ళు అనుకునేది ఏంది, అవినీతి ఉండొద్దు, అక్రమాలు ఉండొద్దు, ఎమ్మెల్యేల ఎంపీల పాలకుల భూ కబ్జాలు ఉండొద్దు, రౌడీయిజం ఉండొద్దు, గుండాయిజం ఉండొద్దు, అమానుషం అనేది జరగొద్దు. ప్రజాస్వామ్య పాలన ఉంటే చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చూస్తాడు వీళ్ళ కోసం? పాలకుల కోసం ఎప్పుడు ప్రజలు ఎదురు చూడరు. కాకపోతే ఇంకా సూర్యుడిని చంద్రుడిని లేకపోతే కాలమాన కోసం ఎదురు చూస్తారు, కానీ పాలకులు ఎవడుంటేది, ఎవడొస్తుంది, ఎవడిపోతుంది, వాళ్ళకి ఏమవసరం? వాళ్ళు ఇదంతా ఏమి ఆలోచించారు? ప్రజలు ఎప్పుడు ఆలోచించారు? ఇదంతా ఏంటంటే మన మధ్య జరుగుతున్న చర్చే. ఇప్పటివరకు ఈ 70 ఏళ్ల కాలంలో ఏం చేసింది చెప్పండి? ఉన్నది పోయింది, పొలుసుకట్టు చెరువులు పోయినాయా? ఊళ్ళల్లో ఉన్న పీతిరికుంట బాయ, జంగిడివల్లకుంట బాయ, చాకిరేవు బాయ, సావురేవు బాయ, మంచినీళ్ళ చెరువు బాయ, తోములు బాయ, మత్తలు బాయ ఏమైనా ఉన్నాయా? అయితే ఊళ్ళల్లో మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఏమైనా ఉన్నదా? ఎంత కాలుష్యం అయిపోయింది. ఒకవేళ తెలంగాణకైతే అసలు ఏది అవసరం లేదు. నిజాం కాలంలోనే ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. ఒరి విధవల్లారా, మూర్ఖులారా, మాకు అప్పులు చేయకపోతే చాలు రాని మొత్తుకుంటారు ప్రజలు. ఇవాళ మీ మీద నా మీద ఒక్కొక్కరి మీద 2.5 నుంచి 3 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. మన సబ్స్టేషన్లు కుదవబడే, బస్ స్టాండ్లు కుదవబడే, బస్ డిపోలు కుదవబడే. అప్పులు చేయకుండా రే నాయన మీరు అప్పు చేసి పప్పు కూడా పెట్టొద్దురు అంటారు. మరి ఇవన్నీ పథకాలు ఎట్లా నెరవేర్చేస్తారు? మరి అమలు చేస్తామని చెప్పి 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పుడు వరకు కాని పరిస్థితి. ఖచ్చితంగా చేయవచ్చు, అంటే ఏమనుమానం అవసరం లేదు. చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ టీఎస్ని చేసి టీజీ పెట్టిండు, ఏదో దాంట్లో లోగో మారుస్తాడు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా, 4,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక, డబ్బులు లేకున్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తెచ్చి అవి చేసి ఇవి చేసి, లేకపోతే దాంట్లో ఉన్న మిగిలిన దీంట్లో ఉన్న మిగిలిన తెచ్చి, మీరు అన్నట్టు తన మార్కును చూపించుకోవడానికి చేసినటువంటి ఒక కమిట్మెంట్ మిగతా వాటి మీద ఎందుకు లేదు? మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
ఒక్క రూపాయి బిచ్చమెత్తకుండా అప్పులు చేయకుండా 5 సంవత్సరాలు పాలన ఎట్లా చేయొచ్చు మేము చెప్తాం, మేము ఎట్లా చేయాలో చెప్తాం. తెలంగాణలో ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం కాదు, 30 ఏండ్లు ఒక్క రూపాయి అప్పు తీసుకురాకుండా పాలన ఎట్లా చేయొచ్చు మేము చెప్తాం. అంటే పాలకుల నిర్లక్ష్యం వల్లే అంటారా? 100% చిత్తశుద్ధి లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, అహంభావంతో ఉండడం, అహంకారంతో ఉండడం, బాధ్యత రాయితో ఉండడం. ఇప్పుడు మీ ముందు మేము చెప్తున్నాం, మీరే మీరు పాలకులను పిలవండి, మమ్మల్ని పిలవండి. ఈ 5 సంవత్సరాలు లేకపోతే చెప్తే 4.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనలో 1 రూపాయి అప్పు తీసుకురాకుండా ఇప్పుడున్న అప్పులు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టడానికి, ఇప్పుడు అమలు చేయాల్సిన పథకాలు అన్నీ అమలు చేయడానికి ఏ విధంగా అయితే సాధ్యమైందో మీరు మీ మిర్రర్ టీవీ తరఫున చర్చ పెట్టండి, వాళ్ళని పిలవండి. ముఖ్యమంత్రి అట్లా రాడు కానీ ఏ మంత్రి నన్ను పిలవండి, ఎవరైనా ప్రభుత్వం తరఫున ఎవరైనా పిలవండి, మేము వస్తాం మేము చెప్తాం. కాంగ్రెస్లో ఎవరు లేరంటారు సార్? అట్లా మీరు పిలవండి, మీరు ఎక్కడ నిలబెట్టండి. అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతారా, తెలంగాణ అమరవీరుల నిలువెత్తు సాక్షిగా ఉన్న అక్కడ పెడతారా, అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉంది కదా అక్కడ ఆడ పెడతారా, మీరు ఎక్కడైనా మీరు టీవీ తరఫున పెట్టండి. మేము మాట్లాడడానికి, సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, పాలన సక్రమంగా గాడిలో పడి నడవడానికి మేము సూచనలు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ బాధ్యత తీసుకోండి.